क्या बोलते, जीएचएम से इलेक्शन हारे फिर आप कौन सा पार्टी जीते तो अच्छा रहता, कौन सा पार्टी जीतना क्या बोलते? टीआरएस जीतना चाहिए भाई, टीआरएस ही बेस्ट है। टीआरएस के पीरियड में बहुत से काम हुए, बहुत से डेवलपमेंट हुए, और कांग्रेस तो अब वो लायक है नहीं उसको वोट डालने के लिए। बीजेपी को तो हम डालते नहीं वोट, 100% हम टीआरएस को वोट डालेंगे। आज कई को कुछ कामा करी? बिल्कुल कामा करी भाई, हम अलाउद्दीन कोटी में रहते हैं, वहाँ पे क्लिनिक नहीं था, गवर्नमेंट क्लिनिक खोला, राशन दुकान नहीं था, राशन दुकान खोला, हमारे घरों को पट्टे नहीं थे, पट्टे मिले, अभी 10,000 रुपये पूरे हर एवरी घर को दिया है, और कोई लड़ाई नहीं, झगड़े नहीं, कभी भी कुछ प्रॉब्लम हुआ तालासानी साहब के घर को गए तो इमीडिएटली एक्शन होता, रिस्पॉन्स अच्छा मिल रहा हमको, तो हम दूसरा पार्टी को क्यों चूज़ करेंगे? इसलिए टीआरएस बेस्ट है। ఉన్న పార్టీ ఉంటేనే మంచిది కదా, ఇన్ని రోజులు మంచిగా నడిచింది, ఈ అదే ఉంటే మంచి మళ్ళీ కొట్లాడేందుకు? ఇప్పుడు కొత్త కొత్త పార్టీలు వచ్చి అన్నీ పబ్లిక్లా పెద్ద మిస్అండర్స్టాండింగ్ చేస్తున్నారు. ఇన్ని రోజులు మంచిగా నడుస్తుంది, 6 సంవత్సరం నుంచి వరకు ఇప్పుడు వరకు మంచిగా ఉంది, అట్లా నడిస్తే మంచిది కదా? మళ్ళీ కొట్లాడి పెడితే మళ్ళా హైదరాబాద్ మొత్తం నాశనం అయిపోతుంది. ఇప్పటికే 1 ఇయర్ నుంచి నడుస్తుంది కానీ మనకు బిజినెస్ లేవు అని అందరు ఇబ్బందులు ఉన్నాం. మళ్ళీ ఈ మళ్ళీ పెద్ద గొడవలు నడిస్తే అది ఇది ఫిర్గవారీలు నడిస్తే మళ్ళీ అదే దేశాన్ని పాడైపోతుంది. ప్రతి దేశాల్లో కూడా అట్లనే అవుతుంది, హైదరాబాద్లో కూడా అట్లనే కావచ్చు. ఎందుకు నడుస్తుంది, అడే నడిపిస్తుంటే మంచిది కదా అని ఆలోచించింది. మాది మంచిది మాకు బీజేపీ రావాలని ఆలోచిస్తున్నాం. బీజేపీ రావాలి, ఎందుకని? బీజేపీ మార్పు కావాలని ఆలోచిస్తున్నాం అంతే. ఎందుకని మార్పు అంటే టీఆర్ఎస్ చేసింది తెలిసింది కదా, అందరికి తెలుసు కదా, రావాలని ఆలోచిస్తున్నాం అంతే. బీజేపీ రావాలని ఆలోచిస్తుంది. जीएचएमसी इलेक्शन सारे ना, अब क्या बोलते हैं, कौन सा पार्टी जीते तो अच्छा रहता, कौन सा पार्टी जीतना क्या है? पार्टी देखो, तेलंगाना का पार्टी जीते तो बेटर है, तेलंगाना की तो चलते आ रहा पार्ट चलते, अब तेलंगाना जीता तो बेटर रहता। टीआरएस कई को? टीआरएस कई को बताओ, रेगुलर है वो, चलते आ रहा वही बेटर है, अभी तेलंगाना बेटर है अभी। अभी दूसरा पार्टी पर तो कुछ उम्मीद भी नहीं है, कुछ करा भी नहीं, अभी जो कर रहा है अभी फिर भी ठीक है, अभी फिर भी ठीक है, बेटर है। और कुछ टीआरएस अभी तो रनिंग पार्टी तो मस्त में काम कर रहा भाई, सबके लिए तो खुशियाँ ही है। ये जो बीच के जो लीडर्स लोग हैं वो लोग सही काम नहीं कर रहे, लोग जो केसीआर जो दे रहे वो पैसा सही दे रहे, किसी को कोई खुश हो रहे कोई नाराज हो रहे, और क्या प्रॉब्लम है? अब जो चल रहा जैसा है वैसे ही है, सब मज़े में तो है। केसीआर की पार्टी में, टीआरएस में सब मजे में है, और इससे क्या बोलेंगे? थैंक यू। कदा मरी ఏంటి పరిస్థితి సార్, ఏ పార్టీ గెలవాలి, ఏది గెలిస్తే మంచిగుంటది, ఏమంటారు? ఇక్కడ టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది తప్పకుండా, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే బీజేపీ చేస్తున్న పనులు అవి అన్ని ఏమైనా కానీ వాళ్ళు చెప్పిన మాటలు ఇవి, ఇక్కడ అందరు కలిసి నిలిచి ఉంటాం. ఒకవేళ బీజేపీ ఇక్కడ వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామని ఇక్కడ మేము అందరం కూడా అదే ఆలోచించుకున్నాం, టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం మేము. అదే మాట, అది టీఆర్ఎస్ వస్తుంది. ఎందుకంటే బీజేపీ వస్తే కొంచెం గొడవలు అవి ఇవి అవుతాయి, చాలా మంచిగా ఉన్నాయి, కన్యలక్ష్మి కానీ ఇంకా వేరే వేరే స్కీమ్ కానీ మాకు చాలా మంచిగా ఉన్నాయి. మాకు ఇక్కడ మా దగ్గర అంతా టీఆర్ఎస్ మాకు. కడప జిల్లా పొద్దుటూరు అండి, మేము ఇక్కడికి వచ్చి 1 సంవత్సరం అవుతుంది. కేసీఆర్ పరిపాలన బాగుందండి, పోతే శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మంత్రి గారు కూడా బాగా చేస్తున్నారండి. ఓకే, మంచిగా కేసీఆర్ మంత్రి వాళ్ళ ప్రభుత్వంలో బాగా చేస్తున్నారు సార్. అన్న ఇప్పుడు ఎట్లయినా సనతారిలో టీఆర్ఎస్ గెలుస్తుంది అన్న. అన్న ఎందుకని కాదు, తలసాని ఒక్క మంత్రి చాలు ఆయన, దేన్ని ఏం చేయలేడు అని చెప్పు, అన్నిట్లా ముందుండి చేసాడు అందరికన్నా, అట్లా అని చెప్పి ఆయన ముఖం చూసాను అన్ని చేస్తారు. ఆయన మంచి ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఉండాలని చెప్పి ఆయన చేస్తారు. बेहतरीन हुकूमत है, टीआरएस जब से आने से कोई फसाद नहीं, कोई ये नहीं, कोई ये सब भाईचारगी पूरा इकट्ठा हो गए सब. अब ये कोई भी दूसरी हुकूमत रहेंगी इधर हैदराबाद में फसाद, हिंदू मुस्लिम झगड़े, वो झगड़े, ये झगड़े, और केसीआर ने जो जो काम किए हर मज़हब के लिए हर त्यौहार में अच्छे काम किए. सुकून से पब्लिक रहे तो बहुत अच्छी बात है साहब, ये लड़ाई झगड़ा ये नहीं चाहिए, सब मिल के रहना, एक एक इत्याद रहना अपने जिद.
पूरा सब हिंदू मुस्लिम सिख ईसाई सब भाई भाई मिल के रहे तो हिंदुस्तान आगे बढ़ता, नहीं तो फिर बिछड़ते रहता। ये मेरा, ये तेरा, ये उसका कुछ नहीं, सब एक रहना, ओनली वन।